బ్రేకింగ్ న్యూస్. పోలింగ్ తర్వాత పిఠాపురంపై తొలిసారిగా స్పందించారు పవన్ కళ్యాణ్. పార్టీ కార్యాలయం నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వర్మకు, తనకు మద్దతుగా ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి, పిఠాపురం ప్రజలకు, జన సైనికులకు పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు. పోటీ చేస్తున్నానని ప్రకటన చేసిన మరుక్షణం నుంచి ఎంతో ప్రేమ చూపించి నన్ను ఆదరించారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. రికార్డు స్థాయిలో ఓటు వేసి మీ ప్రేమను తెలిపారు. ఎన్నడూ లేని విధంగా 86.63% ఓటింగ్ నమోదైందని పవన్ అన్నారు. వర్మకు శ్రీపాద వల్లభుని ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ప్రజల కోసం పనిచేయాలి. వర్మ తన కోసం సీటును త్యాగం చేశారని కొనియాడారు జనసేనాని. భవిష్యత్తులో చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజా సమస్యలపై పనిచేస్తారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. వర్మ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. నా కోసం వెండితెర బుల్లితెర నటులు, ఎన్ఆర్ఐలు గడప గడపకు వెళ్ళి ప్రచారం చేశారు. వాళ్ళు నాపై చూపించిన ప్రేమ నన్ను కదిలించింది. వారి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. తొలిసారి ఆయన స్పందించారు. ఏమేమి పేర్కొన్నారు ఆయన స్పందనలో? పోలింగ్ తర్వాత మొట్టమొదటిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పిఠాపురం నియోజకవర్గంలో పోటీపై, అలాగే ప్రధానంగా అన్నకుటుంబానికి సహకరించినటువంటి వారిపై అందరూ కూడా మొదటిసారిగా తన లేఖ ద్వారా కూడా మొదటిసారిగా లేఖ ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంలో పరిణామాలపై పవన్ కళ్యాణ్ అయితే మొత్తం ఊహించిన విధంగా అందరూ కూడా సహకరించడంతో ఆయన ప్రధానంగా అందరూ కూడా మెన్షన్ చేస్తూ లేఖలో తన లేఖ అనేది విడుదల చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వర్మను ఉద్దేశించి కూడా తను ట్వీట్ చేశారు. అలాగే నియోజకవర్గ ప్రజల నుంచి కూడా ట్వీట్ చేశారు. నియోజకవర్గంలో కని విని ఎరిగిన రీతిలో రికార్డు స్థాయిలో ఓటింగ్ పోలింగ్ శాతం అయితే నమోదైన పరిస్థితి. దీనికోసం కూడా మా పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో కని విని ఎరిగిన రీతిలో నేను మొదటి నుంచి కూడా ఎప్పుడైతే పోటీ చేస్తారని ప్రకటన చేసిన కానీ నియోజకవర్గ ప్రజలు కూడా నాకు అండగా నిలిచారు, అందరూ కూడా ప్రేమాభిమానాలు చూపించారని చెప్పేసి అని అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా 86.63% ఓటింగ్ శాతం నమోదవడంతో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి నాపై ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం మాట్లాడుతూనే, అలాగే అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సహకారం కూడా దీన్ని వెన్నడూ కూడా మరవిందంటూ తన బర్త్డే మొన్ననే జరిగింది. బర్త్డే విషయస్ కూడా తన లేఖ ద్వారా చెప్పడం జరిగింది. తనంతా కూడా తన ఆశీస్సులు, అలాగే శ్రీపాద వల్లభుని ఆశీస్సులన్నీ కూడా పవన్ కళ్యాణ్ అయితే వర్మకు ఉండాలంటూ కోరిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తన కూడా సహకారం ఎన్నడూ కూడా మరవలేంది. తన క్యాండిడేట్ టీడీపీ అభ్యర్థిగా ఉంటూ, టీడీపీ నియోజకవర్గంలో బలమైన క్యాండిడేట్గా ఉంటూ తన త్యాగ సీటును కూడా త్యాగం చేశారు. త్యాగం చేసినటువంటి వర్మ సేవలు మరవలేనిది. అలాగే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన మొత్తం, బీజేపీ కానీ మొత్తం అందరూ కూడా కలిసి నా గెలుపు కోసం అయితే ప్రతి ఒక్కరు కూడా పనిచేశారు. నేను రాకపోయినా నియోజకవర్గంలో ఆయన అంతా కూడా ప్రచారంలో వెళ్ళి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రత్యేకంగా వర్మనైతే చట్టసభల్లో అడుగు పెట్టబోతున్నారు. తన ప్రజా శ్రేయస్సు కోసం అయితే చట్టసభల్లో తన గొంతుని వినిపించే విధంగా త్వరలోనే ఉంటారంటూ, భవిష్యత్తులో వర్మ కూడా వెళ్తారంటూ మరొక విధంగా కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా తన కోసం లెటర్ రాశారు. ఎవరైనా విమర్శిస్తూ ఏమైనా పాయింట్స్ రాశారు అందులో? తనను నిందించిన వాళ్ళకి కానీ, ప్రతిపక్ష పార్టీ నాయకులకు కానీ? అంటే ప్రధానంగా అందులో అయితే కేవలం ఎవరైతే సహకరించారో సహకరించిన వారి కోసం, అలాగే నియోజకవర్గ ప్రజల కోసం, నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా చేస్తాను, అలాగే తన కోసం వచ్చినటువంటి వెండితెర నటులు, అలాగే బుల్లితెర నటులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేశారు. అంటే ఇంటింటికి వెళ్ళి, గడప గడప వెళ్ళి నా కోసం ప్రచారం చేసినటువంటి సినీ నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా నియోజకవర్గం ఒక మోడ్రన్ సిటీగా తీర్చిదిద్దుతారని చెప్పేసి అన్నారు. అంతేకాకుండా తన ఏదైతే తన నమ్మకాన్ని ఒప్పు చేయకుండా ప్రతి ఒక్కరూ ఏదైతే ఆశించారో ఆశించిన విధంగానే నియోజకవర్గం వర్మను కలుపుకుంటూ అక్కడ ఉన్నటువంటి సూచనలు సలహాలు తీసుకుని ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేస్తానన్నారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల కోసం ఇంకా ఏ విధంగానే మాట్లాడలేదు. గతంలో ఎన్నోసార్లు నాగబాబు కావచ్చు, అందరూ కూడా ఎన్నోసార్లు మాట్లాడారు. అలాగే తన ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో కుట్రలు చేస్తున్నారని చెప్పేసి నాగబాబు మాత్రమే గత కొన్ని రోజుల నుంచి కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మొట్టమొదటిసారిగా ఈ రోజు ఎన్నికల తర్వాత తన లేఖ ద్వారా అయితే రావడం జరిగింది. దానిలో కేవలం నియోజకవర్గ ప్రజల కోసం ఓటింగ్ పర్సంటేజ్
కనీ విని ఎరగని రీతిలో రికార్డు స్థాయిలో నా కోసం నాపై ప్రేమ చూపించడం కోసం చేసినటువంటి ఓటర్లకు అందరూ కూడా ఆయన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. అవి ఈ విధంగా మొత్తం అందరి కోసం తన సహకరించినటువంటి జన సైనిక కోసం మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ అయితే లేఖలో ప్రతి ఒక్కరి కోసం కూడా కృతజ్ఞత తెలిపిన పరిస్థితి ఉందని చెప్పాలి. కానీ ఎవరిని కూడా విమర్శించిన పరిస్థితి ప్రధానంగా కనపడలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా తన ప్రచారం పైన అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం పైన కూడా దృష్టి పెట్టారు తప్ప నియోజకవర్గంలో వాళ్ళ వైసీపీ నాయకులపై మొదటి స్థాయిలో తీవ్ర స్థాయిలో కేవలం జగన్ ఉద్దేశించి మాత్రమే ప్రతిసారి కూడా కామెంట్ చేశారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి వంగ గీత విశ్వనాథపై కూడా ఈనాడు కూడా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదు. కేవలం తన టార్గెట్ జగన్ మాత్రమే, వైఎస్సీపీ అరాచకాల పైన మాత్రమే టార్గెట్ అంటూ మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగానే మాట్లాడడం జరిగింది తప్ప ఆయనైతే ఎవరిని ఉద్దేశించి అయితే మాట్లాడిన పరిస్థితి లేదు. అలాగే నియోజకవర్గంలో ఆ పిఠాపురాన్ని అయితే మోడ్రన్ నియోజకవర్గంలో తీర్చిదిద్దడంలో నేను ఎప్పుడు కూడా ఏ విధంగానే అన్ని విధాలు కూడా ముందుగా ఉంటానని చెప్పేసి చెప్పడంతో పరిస్థితి ఉంది తప్ప ఏ విధమైనటువంటి కామెంట్స్ అయితే చేయలేదు మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఏదేమైనా మొదటిసారిగా ఆయనైతే ఎన్నికల పోలింగ్ తర్వాత అయితే ఈ విధంగా తన లేఖ ద్వారా కొంచెం ఆలస్యమైనప్పుడు ఒక రోజు ఆలస్యంగా అలాగే వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే తరలి వచ్చినటువంటి తన కోసం గడపడకు వెళ్ళినటువంటి చిరితారల కోసం ఈ విధంగా అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విధమైన లేఖ అయితే చేశారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. రోహిత్, రైట్ ప్రకాష్, పోలింగ్ తర్వాత పిఠాపురంపై తొలిసారిగా పవన్ కళ్యాణ్ స్పందించారు, ఒక లేఖను విడుదల చేశారు, కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. వర్మకు తనకు మద్దతుగా ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి, పిఠాపురం ప్రజలకు, జన సైనికులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ ప్రకటన విడుదల చేస్తారు. పోటీ చేస్తున్నాను అని ప్రకటన చేసిన మరుక్షణం నుంచి ఎంతో ప్రేమను చూపించి నన్ను ఆదరించారు, రికార్డు స్థాయిలో ఓటు వేసి మీ ప్రేమను తెలియజేశారు, ఎన్నడూ లేని విధంగా 86.63% ఓటింగ్ నమోదైంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతేకాదు వర్మ గురించి కూడా మాట్లాడారు. వర్మకు శ్రీపాద వల్లభుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను, నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ప్రజల కోసం పనిచేయాలి, వర్మ తన కోసం సీటు త్యాగం చేశారని పవన్ కళ్యాణ్ కొనియాడారు, భవిష్యత్తులో చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజా సమస్యలపై పనిచేస్తారు, వర్మ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ లేఖను విడుదల చేసిన తర్వాత, ప్రకటన విడుదల చేసిన తర్వాత వర్మ కూడా మీడియాతో మాట్లాడారు, ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు, ఆ ప్రెస్ మీట్లో వర్మ ఏం మాట్లాడారు చూద్దాం. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత, అదేవిధంగా నడుచుకోవాల్సిన అవసరం కూడా. పిఠాపురం వైఎస్ఆర్సిపి నాయకురాలు వంగా గీతం నుండి అక్కడ ఇన్ఛార్జెస్ మిథున్ రెడ్డి, పద్రామం గారు, ఇంకా పెద్దలందరూ ఉన్నారు. వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో సహా మందు మీద, అవినీతి సొమ్ము మీద ఆధారపడ్డారు. సుమారు దగ్గర 2 కోట్ల మందు పిఠాపురానికి దొరకడం జరిగింది, అదే నిదర్శనం. అంటే వైఎస్ఆర్సిపి ఎలక్షన్ చేయాలన్న నినాదం జగన్మోహన్ రెడ్డి గారిది, ఒక మందు డబ్బు ఉంటే అయిపోతుంది, దానికి తిరుగులేదన్న ఒక ఆలోచనతో వైఎస్ఆర్సిపి పార్టీ పనిచేస్తాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టార్జితం సినిమాలు చేసుకునే సంపాదన, వేరే సంపాదన అంటే లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి గంజా వ్యాపారం, లిక్కర్ వ్యాపారం, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రకరకాల వ్యాపారాలు వేల కోట్లతో ఉండి ఆ అవినీతి సొమ్ముతో పిఠాపురం నియోజకవర్గాన్ని ముంచేశారు, అలాగే లిక్కర్తో ముంచేశారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జనసేన పార్టీకి సంబంధించి మేము కానీ అయినా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏదైతే ఉన్నాయో, 45 లక్షల ఖర్చు, ఆ ఖర్చుకు లోబడే మేము ఎలక్షన్ చేశాం. నిజంగా చెప్పాలంటే మా ఖర్చు అదే. మేము ఎక్కడా ఎవరికి మందు ఇవ్వలేదు, ఎవరికి లిక్కర్ ఇవ్వలేదు, ప్రజలకు పెట్టలేదు. కానీ రేపు వస్తే మీరు ఆర్థికంగా ఎలా నిలబడతారు ప్రజలు అని చెప్పి అది మట్టికి ప్రజల్లోకి నినాదం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో తీసుకెళ్ళాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఎవరికన్నా ఒక మందు చేసా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఉమ్మడి కూటమి కాబట్టి ఎవరైనా ఇచ్చినట్టుంటే మేము తలదించుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అంటే ఆ విధంగా ఎలక్షన్ చేసాం.
ఇదొక డిమో ప్రాజెక్ట్. పిఠాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ ఈ రాష్ట్రంలోనే ఒక డిమో ప్రాజెక్ట్, అంటే పైలట్ ప్రాజెక్ట్. అంటే మందుకు వ్యతిరేకంగా ఎక్కడాక్కడ మందు కానీ ఇటువంటి కానీ తప్పుడు విధానాలు ఖర్చులు పెట్టకుండా ఎలక్షన్ చేసింది ఎక్కడంటే అది పిఠాపురం అని చెప్పి తెలియజేస్తాను. అది కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన నిధులకు లోబడి, అంటే 45 లక్షల రూపాయలను లోబడి ఎలక్షన్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఏదైతే మేనిఫెస్టోను గౌరవించారు తప్పితే ఏమీ ఇక్కడి నుంచి ఉమ్మడి అభ్యర్థి నుంచి ఏమి కూడా ప్రజలు పిఠాపురం ప్రజలు ఆశించలేదు. ఈ లైన్లో వెళ్ళి పరిస్థితి ఈ విధంగా పిఠాపురం ఎలక్షన్ మేము చేసాం అని చేత ప్రలోభాలకి లొంగ తీసుకోకుండా, ప్రలోభాలకి మనం చెప్పకుండా మన మేనిఫెస్టోవే రేపు చేసి విధానాలు చెప్పి రేపు ఆర్థికంగా ప్రజలు ఎలాగ నిలబెడతారో చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మేనిఫెస్టోని కిందకి చెప్పి ఈరోజు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ నా చేతుల మీదుగా మేము ముందుండి నడిపించాం కాబట్టి అందరం కలిసి జనసేన పార్టీ అవనండి, బీజేపీ పార్టీ అవనండి, ఈ విధంగా ప్రలోభాలు పెట్టకుండా ఒక్క చుక్క మద్యం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్ణయించిన విధానంలోనే పిఠాపురం ఎలక్షన్ జరిగిందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇదే విధానాన్ని రాష్ట్రం అంతా కూడా రేపు ముందు అవలంబించి ముందుకు నడిపించవలసిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలోనే అందరికంట ఎక్కువగా భారీ మెజార్టీతో 1 స్థానంలో ఉండే విధంగా పనిచేస్తాం అందరం కూడా. తెలుగుదేశం పార్టీ 100కి 100 ఓట్లు కూడా జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. దాంతోపాటుగా జన సైనికులు బీజేపీ వాళ్ళు కూడా కలిసికట్టుగా ఓటు చీలకుండా పనిచేయడం వలన భారీ మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. అది కూడా రాష్ట్రంలో 1 స్థానంలో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ పిఠాపురం ప్రజలకి పాదాభివందనం చేయాలి. ఎటువంటి ప్రలోభాలుకి లొంగకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి భారీ ఎత్తున ఓటింగ్ చేసి, అంటే ఓటింగ్ సరళే పెర్సంటేజ్ చెప్పేస్తుంది ఎంత ఎత్తున ఉందా, మరి ఈరోజు రాష్ట్రంలోనే అగ్రస్థానాన్ని నిలబెట్టడానికి కారకులైన ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం.